తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం ఎస్ఐగా కేవీ నాగార్జున మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన ముమ్మడివారం ఎస్ఐగా విధులు నిర్వహించి బదిలీపై దేవిపట్నం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ సహకరించాలని, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. అక్రమ మద్యం, నాటుసారా రవాణా, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎస్ఐ కేవీ నాగార్జున తెలిపారు. కొత్తగా వచ్చిన ఎస్ఐకు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎటువంటి సాయం కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ కానీ సినిమా కానీ ఎటువంటి సంఘటన పాల్గొన్నా వాటిపై కఠిన చర్యలు తీసుకున్నాము. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ ఎక్కడ సైన్ కూడా కాబట్టి వాటి మీద చాలా స్ట్రింగ్ యాక్షన్ అదేవిధంగా తెలుగులో కూడా ఎటువంటి సమాచారం అయినా మనకు ఏ టైంలో తెలియజేయవచ్చు. నా నంబర్ కూడా మిమ్మల్ని ఏ టైంలో కంటెంట్ చేసి సంప్రదించవచ్చు. అదేవిధంగా వార్తా సేవ దశరా గారి గురువైన సూచనలు కూడా నేను స్వీకరించి మీ అందరి సహకారంతో మంచిగా దేవపట్నం